ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. నైపుణ్యాభివృద్ధి కేసులో వీడని ఉత్కంఠ, ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం. ఏసీబీ కోర్టు వద్ద భారీగా బందోబస్తు, పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. ఏపీలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగట్లేదన్న చంద్రబాబు, పౌర హక్కులకు తీవ్రంగా విఘాతం కలుగుతోందని వ్యాఖ్య. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందన్న లూథ్రా, కుట్రపూరితంగానే 409 సెక్షన్ను ప్రయోగించారని వాదనలు. ఇరవై నాలుగు గంటల్లోనే చంద్రబాబుని కోర్టులో ప్రవేశపెట్టామన్న ఏఏజీ, రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంశాలు చేర్చామని నివేదన.